కార్యకర్తలకు ఉపాధి కల్పించే ఉద్యోగాలు ఇచ్చి 40 లక్షల మందికి ఉపాధి ఉద్యోగాలు పోగొట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గ్రామ వాలంటీర్లు 90% మన కార్యకర్తలకే ఇచ్చామని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పాడు. సచివాలయ పరీక్షల్లో ఉద్యోగాలు మన కార్యకర్తలకే 80% మన వాళ్ళకే ఇచ్చుకున్నామని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పాడు. ఇది వాస్తవం. పారదర్శక పాలన, నిష్పక్షపాతంగా పరిపాలన అనేది తెలుగుదేశం పార్టీ చేసింది. తన తరతమ భేదం లేకుండా అందరినీ ఒకే ఘాటున మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాలు కానీ ఏదైనా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఇవాళ 4 నెలల్లో 40 లక్షల మందికి ఉపాధి పోగొట్టారు. 5 లక్షల మందికి వివరాలు మొత్తం చూస్తే 40 లక్షల మంది ఎట్లా అంటే 5 లక్షల మందికి ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిరుద్యోగ భృతి ఆపేసి వాళ్ళ పొట్టగొట్టిన పరిస్థితి. దాదాపు 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకి 4 నెలల నుంచి పనులు లేక పూట తినటానికి కూడా గతి లేక అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. అన్న క్యాంటీన్లు మూసేసి యూనివర్సిటీల్లో పనులు చేస్తున్న వాళ్ళని, ఇతర రాష్ట్ర సెక్రటేరియట్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని వీళ్ళందరినీ కూడా తీసేసి దాదాపు 40 లక్షల మందిని ఇళ్లకు పంపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. వాళ్ళ కార్యకర్తలు మాత్రం 4 లక్షల మందిని నియమించుకొని ప్రజాధనాన్ని 1000 కోట్ల రూపాయలు వాళ్ళ కార్యకర్తలు దోచిపెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడే ఈ రాష్ట్రంలోనే చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూడలే గతంలో. ఉపాధి హామీ కూడా దారుణం. ఉపాధి హామీ పనులు లేవు. ఉపాధి హామీ పనులు జరగట్లా దాదాపు 16.78 లక్షల మందికి ఉపాధి హామీ 2018 మార్చి ఉపాధి హామీ పనులు జరిగితే ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 14.46 లక్షల మందికి ఉపాధి దొరికింది. అంటే ఇక్కడ దాదాపు 2.32 లక్షల మంది ఉపాధి కోల్పోయిన పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఉపాధి హామీ పథకం గతంలో పనులు చేసిన వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కేంద్ర ప్రభుత్వం 1477 కోట్లు విడుదల చేస్తే వాటిని కిందకి రిలీజ్ చేసి డిపార్ట్మెంట్లు రిలీజ్ చేసి ఆయా వేజ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి, ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఇలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు సచివాలయ ఉద్యోగాలు చూసాం, ప్రశ్నాపత్రాలు లీకు, నోటిఫికేషన్లో ఒక రకంగా ఉంటుంది, అప్లికేషన్లో ఒక రకంగా ఉంటుంది. కాల్ లెటర్ ఇస్తే కాల్ లెటర్ తీసుకొని వెళ్ళినాడికి నీకు ఉద్యోగం రాలేదు పొమ్మని చెప్తారు. అసలు ఎవరు సెలెక్ట్ అయ్యారో ఎవరు సెలెక్ట్ కాలేదో తెలియనటువంటి పరిస్థితి. ఎవరు ర్యాంకర్లో ఏంటనేది స్పష్టంగా బహిరంగంగా చెప్పలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం పరిస్థితి. ఇవాళ నిన్న కాల్ లెటర్స్ ఇచ్చారు, ఏ ఎగ్జామ్ అన్నా జరగని, అది చదువుకోవడానికి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏమన్నా జరిగితే దానిలో 1, 2, 3, 4, 5 వరకు వచ్చిన ర్యాంకర్స్ ఉంటారు, ఫస్ట్ ర్యాంకర్స్. వాళ్ళని పిలిచి కాస్త అప్రిషియేట్ చేయటం, సన్మానం చేయటం చేస్తూ ఉంటారు. ఈ సచివాలయ పరీక్షల్లో మొదట వచ్చిన 10 మందికి ఎవరు వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ సన్మానం చేశారో, అసలు ఎక్కడ పరిచయం చేశారు వాళ్ళని వీళ్ళు, వీళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళకు క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నాం. దాని గురించి అసలు సమాధానం చెప్పదు ఈ ప్రభుత్వం. నోటిఫికేషన్లో ఒక రకంగా ఉంటుంది, అప్లికేషన్లో ఒక రకంగా ఉంటుంది. రోజుకు ఒక రకంగా నిబంధనలు మార్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన తెల్లారి నుంచి రోజుకు ఒక రకంగా నిబంధనలు మార్చినటువంటి పరిస్థితి. నర్సింగ్ పోస్టులకి కాల్ లెటర్లు పంపించి వెళ్ళినాక బీఎస్సీ నర్సింగ్ అదనంగా అర్హత ఉంది, మీ క్వాలిఫై కాదు, వెనక్కి వెళ్ళమని చెప్పి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి. కానిస్టేబుల్ ఉద్యోగానికి బీటెక్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు మనం తీసుకుంటా ఉంటే
ఏఎన్ఎం పోస్ట్కి బీఎస్సీ నర్సింగ్ చదివితే తప్పేంటి? ఎక్కువ చదివారు వాళ్ళు, తక్కువ కాదు కదా. వాళ్ళ కార్యకర్తలతో నింపడం కోసం వాళ్ళకి లేదు, మీకు ఎలిజిబిలిటీ లేదని చెప్పి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా బయటే తీయాలి. నిన్న జిల్లాల వారీగా నియామక పత్రాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, కొంతమందికి ఇచ్చాడు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరికి వచ్చింది? వాళ్ళకి ఈపోయాడా? వాళ్ళు మీడియాకు పరిచయం చేయపోయారా? ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? సచివాలయంలో ఏబిపిఐసీ ఆఫీసులో పేపర్ తయారు చేసిన అమ్మాయికే ఫస్ట్ ర్యాంకు. మొదట ఆవిడ విషయంలో తెలుగుదేశం పార్టీ మీద ఏదో రుద్దాలని చూశారు. బీసీ అమ్మాయికి వస్తే వీళ్ళు వారోలేకపోతా ఉన్నారు ఫస్ట్ ర్యాంక్ అని. కానీ అతను కాదు, తను ఆ తర్వాత ఓసీ రెడ్డి అని చెప్పిన తర్వాత తెలిసినాక వాళ్ళని నాలుగు ఖర్చుకున్నటువంటి పరిస్థితి. సరే, ఎవరన్నా కానీ ఇక్కడ కులాల సమస్య కాదు. అసలు పారదర్శకత అవసరం కదా. ఒక అనుమానం అని అనుకుందాం, లీక్ అయింది పేపర్ అని చెప్పి బయటకు వచ్చింది. అనంతపురంలో పేరు ఊరు లేని కోచింగ్ సెంటర్లో 100 మంది పైగా ఉద్యోగాలు వచ్చినాయి. ఈ ఉద్యోగాలు ప్రకాశం జిల్లాలో అదేవిధంగా వచ్చినాయి. 4 లక్షలు 5 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఒక్కొక్కళ్ళ దగ్గర ఉద్యోగాలు అమ్మారనేది స్పష్టంగా కనపడతా ఉంది, చెప్తా ఉన్నారు. ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఒక విచారణ జరిపించడం ప్రభుత్వం దాని మీద, ఎందుకంటే నువ్వు ఇచ్చే 140,000 ఉద్యోగాలకి 22 లక్షల మంది అప్లికేషన్లు పెట్టారు, 20 లక్షల మంది పరీక్ష రాశారు. వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు, ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత నీకుంది ప్రభుత్వ అధినేతగా. అది చేయకుండా అడ్డగోలుగా ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎంత వాస్తవాలన్నీ కూడా బయటకు తీసి మాట్లాడుతున్నా కూడా అసలు ఏమి పట్టనట్టుగా మీ పని మీరు చేసుకొని పోతా ఉన్నారు. మీ ర్యాంకులు ఎవరెవరికైతే వచ్చినాయో ఆ ర్యాంకులని జిల్లాల్లో మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి రిలీజ్ చేశారు, నియామక పత్రాలు ఇచ్చారు. వాళ్ళందరిని అక్కడ పరిచయం చేయపోయారా జిల్లాల్లో? మీ జిల్లాల్లో ఎవరెవరు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో, ఎవరు సెకండ్ ర్యాంక్ వచ్చిందో అని ఇవన్నీ చేస్తే వాస్తవాలు బహిర్గతం అవుతాయని చెప్పి భయం మీకు. కాబట్టి ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నిరుద్యోగ వృత్తి మేము ఇస్తున్నది రద్దు చేశారు. ఇలా అదేవిధంగా ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ తరఫున కూడా అసలు మాట్లాడరు ఎవరు, భయపడిపోతూ ఉన్నారు మాట్లాడాలంటే. ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఒక విచిత్రమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. సమస్యను ఎదుర్కొంటున్నవాడు రోడ్డు మీదకి వచ్చి చెప్పాలంటే భయపడుతున్నాడు, ఎక్కడ కేసులు పెడతారో అని చెప్పి. ఈ భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరికి అసోసియేషన్లు ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి, తాపీ మేస్త్రులకు ఉంది, పెయింటర్లకు ఉంది, ప్లంబర్లకు ఉంది, ప్రతి వర్కర్లకి వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎవరు కూడా రోడ్డెక్కి మాట్లాడటానికి భయపడిపోతూ ఉన్నారు ఎక్కడ కేసులు పెడతారని. ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడలా. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడైతే నానా యాగి చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించినటువంటి అసోసియేషన్స్ రోడ్డు మీదకి వచ్చి అసలు ఇసుక రీచ్లే మాకు కావాలని చెప్పి కలెక్టర్ల దగ్గర పోయి గొడవ చేసి తీసుకున్నటువంటి పెద్ద మనుషులు ఉన్నారు. మరి వాళ్ళు ఇప్పుడు ఇక ఎక్కడికి వెళ్ళారు నాకు అర్థం కావట్లేదు. ఎప్పరడే అని అయ్యని ఇవని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఏం మాట్లాడలా. ప్రజాస్వామ్యంలో వీళ్ళ నోళ్ళు నొక్కేస్తూ ఉన్నారు, నోరు పెకలించడానికి భయపడతా ఉన్నారు. ఈ పరిస్థితులు మారాలి, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయమని చెప్పి ప్రజలు అధికారం ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చింది కక్షపూరితంగా పరిపాలన సాగించమని కాదు, ప్రజలు పేదవాళ్ళ నోళ్ళు నొక్కమని కాదు, వాళ్ళ ఇబ్బందులు పాలు చేయమని కాదు, అందరి సంక్షేమం ఆలోచన చేసి పరిపాలన చేయమని చెప్పి ఈరోజు మీకు అధికారం ఇచ్చారని చెప్పి తెలియజేస్తూ పారదర్శకమైన పరిపాలన అందించాల్సిన అవసరం ఉంది. మాటల్లో కాదు, రోజు నిజాయితీపరంగా అవినీతి రహితంగా పారదర్శక పాలన అందిస్తానని చెప్పి మాటలు చెబుతున్నారు, కానీ చేతల్లో పూర్తి విరుద్ధంగా జరుగుతూ ఉంది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నువ్వు చేతల్లో చెప్పింది చేతల్లో చూపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.